ఫుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోను, 3 ఎకరాల భూమి ఇవ్వకపోను, వాళ్ళ బతుకులు బాగు చేయకపోను, ఈ ఊరికి కరెంట్ ఇవ్వకపోను, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకపోను, ఉన్న గుడిసెలు కూడా కూడగొట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో వచ్చిందంటే ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఎల్లవేళలో మా సీతక్క మీకు అందుబాటులో ఉంటుంది. ఏదైనా అవసరమైతే అర్ధరాత్రి అయినా తప్పకుండా నేను ఇక్కడికి మళ్ళీ వస్తా. ఈ ఒక్కసారి వచ్చి చూసిపోవడం కాదు, ఏదున్నా మా సీతక్క మా సత్యాన్న చూసుకుంటారు. ఒకవేళ మా సీతక్క మా సత్యాన్న స్థాయిలో మీకు ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వచ్చి మీ దగ్గరనే కూర్చుంటా. అవసరమైతే ఇదే ఈ తండ ఈ గుడెంలో నేనే పండుకుంటా. ఎవడొస్తాడో, ఎవడు మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తాడో చూద్దాం. మీరందరు కలిసికట్టుగా ఉండండి. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేసీఆర్ ఎల్లకాలం ఆ కుర్చీలు ఉండడు. కేసీఆర్ చందులాలో మసోన సార్ చెప్తే రేపు మీరు ప్రభుత్వాలు మారితే మీ నౌకర్లు ఉంటాయి, మీ డ్రస్సులు ఊడగొట్టే బాధ్యత మేము తీసుకుంటాం. మేము చెప్తున్నాం హెచ్చరిక దాటి వచ్చిన పారిశ్రామిక అధికారులకు.